చెప్పండి సర్. అవును సర్. ఓకే సర్. బోస్కో సర్ ని కలవాలి. మీ పేరు? మహాలక్ష్మి. వన్ సెకండ్. Yes. సర్ మిమ్మల్ని చూడడానికి మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మియా? రమను. ఓకే సర్. ఓకే సర్. మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సర్? కమ్ ఇన్. ఓకే 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 సర్. ఆ సర్, నేను పరిచయం ఏం అక్కర్లేదు. మహా మహాలక్ష్మి కరుణ నీ గురించి అన్ని చెప్పేశాడు. నీకు ఇక్కడ పని కన్ఫర్మ్ సర్. ఈ ఫార్మాలిటీస్ అన్ని ఏం అక్కర్లేదమ్మా. ప్రియా సర్, కమ్ టు మై క్యాబిన్. ఓకే సర్. సర్, ప్రియా ఈవిడ మహాలక్ష్మి, నా పర్సనల్ సెక్రటరీ, కొత్తగా జాయిన్ అయ్యారు. మహా, ఈవిడ ప్రియా. ఈవిడేమో నా ఎక్స్ సెక్రటరీ, ఇప్పుడు రిసెప్షనిస్ట్. ప్రియా సార్, మహాని తీసుకువెళ్ళి ఆవిడ క్యాబిన్ చూపించు. ఓకే సార్. మహా, మనం బయటికి వెళ్ళి తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే. అరే కర్ణానా? హాయ్ కర్ణా. బాస్కో, మహా ఎక్కడ ఉంది? మహా నాతో పాటే ఉంది. మే ఒక పార్టీకి బయలుదేరి వెళ్తున్నావు. పార్టీ అయ్యాక నేను నీకు ఫోన్ చేసి చెప్తా. ఓకే ఓకే, రైట్ మా, బాయ్ 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 బాయ్. బాబు, నేను ఆల్రెడీ పాంటియన్ సర్దేరి చెప్పాను, ఇప్పుడు డబ్బులు మార్చేదాన్ని చాలా కష్టం. ఇలా వచ్చి డబ్బులు అడిగితే నేను ఎక్కడికెళ్తాను? అది కాదు బాయ్, సార్ ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నారు, డబ్బులు అవసరం. ముందులా లేదు బాబు, ఇప్పుడు రైడ్లన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు మార్చడానికే కొంచెం సమయం పడుతుంది, అర్థం చేసుకో. చాలా అర్జెంట్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి బాయ్, ప్లీజ్ బాయ్. ఏంటి బాబు? దీంట్లో ఒక అడ్రస్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడు. సరే. అలాగే బాయ్, వస్తాం బాయ్. సార్ జాగ్రత్త. సార్ ప్లీజ్ సార్. ఇలా చూడు. ఎక్కడి సార్? మహా ఇలా చూడు, అంతా నాకు నువ్వే. ఏంటి అర్థమైందా? నువ్వు నా దగ్గర నుండి ఏం కావాలని తీసుకో. నీకు ఏం కావాలో చెప్పు మహా, చెప్పు మహా. మహా ప్లీజ్ చెప్పు. ఇది ఉంచుకో మహా, వెళ్ళి నీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయి. ఓకే, బాయ్ మహా, బాయ్, సీ యు, బై బాయ్. మహా, నువ్వు నువ్వు ఇలాగా రూప, అది మహా, నువ్విలా మారుతావని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఇప్పుడు నీకు లెనాకి ఏంటే వ్యత్యాసం? రూపా, నేను చెప్పేది విని మాట్లాడు. నువ్వు మాట్లాడుకో. ఆ రోజు నువ్వు జీవితాన్ని నాశం చేసుకున్నావంటే నిన్ను చూసి జాలిపడ్డాను. కాని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నువ్విలాంటి జీవితం జీవించే కన్నా ఆ రోజు చచ్చిపోయి ఉండాల్సింది. అయిపోయిందా? మాట్లాడి అయిపోయిందా? నా గురించి నీకు అసలు ఏం తెలుసు? నేను చేస్తే నాతో పాటు నా కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. అలా జరిగితే నీకు సంతోషమేనా? నాకు జాబ్ దొరికిందని నీతో అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అదేది తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం, నేను ఇక పోగొట్టుకోవడానికి ఏం మిగలేదు. నా కుటుంబం కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను. అంటే
నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటున్నావా మహా? లేదు రూప, నేను అలా అనట్లేదు. ఓసారి తడిచిపోయినా నాకు మళ్ళీ తడవడం పెద్ద విషయమేం కాదు. కానీ దానికోసం నేను కార్చే కన్నీరు అది నాకు మాత్రమే తెలుస్తుంది. సరే సరే ఏడవకే, నువ్వు వెళ్ళిన వెంటనే లేనా కూడా కంపెనీ వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలియదు. టేక్ కేర్. మామా నువ్వు ఇక్కడ ఉండరా, నేను చూసి వస్తాను. ఏంటి? సరే వెళ్ళిరా. ఎస్ సార్. ఇదిగోండి. బాయ్ ఫోన్ చేశారు సార్. సరే ఇదిగోండి. ఓకే బాయ్. ఓకే సార్. అరే మన ఫిగర్. హలో మేడం. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో. ఏంటి నువ్వు? నీతో మాట్లాడడానికి నేను ఎంత ట్రై చేస్తున్నాను, ఒక్కసారి మాట్లాడితే నీ సొమ్మేం పోద్ది. చూడు, అప్పుడు ఏడ్చావు, ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు, నాతో చెప్పు, నేను సాయం చేస్తాను. నీకు అసలు ఏం కావాలి? ఎప్పుడు చూసినా నా వెంట పడుతున్నావు. నేను తొలిసారిగా బట్టలు కొట్టు దగ్గర చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చేశావు. ఆ విషయం నీతో చెప్పడానికి చూసినప్పుడల్లా ట్రై చేశాను, కానీ నువ్వు నాతో అసలు మాట్లాడట్లేదు. మీకంతా అమ్మాయిని చూడగానే నచ్చేస్తుంది కదా. ఆ తర్వాత ఆ అమ్మాయి చుట్టూ తిరగడం, ఆ అమ్మాయి ఎవరు, తన కుటుంబం ఎక్కడుంది, తను అసలు ఏ పని చేస్తోంది, ఇదేది ఆలోచించరు. నేను అసలు ఏ పని చేస్తున్నాను మీకు తెలుసా? ఆ విషయం గురించి నాకు అనవసరం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నచ్చాను. నువ్వు అందరిలాగే నా ఒంటినే కదా కోరుకుంటున్నావు. వస్తావా, ఇప్పుడే వెళ్దాం. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను కేవలం నీ శరీరం కోసం ఆశపడి ఉంటే నువ్వు నాతో ఒక్క మాట మాట్లాడవా అని ఇన్ని రోజులు నీ వెంట పడేవాడినే కాదు. నువ్విప్పుడు ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నావనిపిస్తోంది. నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ నెంబర్కి ఒక కాల్ చేయి.